ఆపరేషన్ హుజూరాబాద్ సగానికి పైగా మంత్రులు అక్కడే మొహరింపు కులానికో మంత్రి ఇన్ఛార్జు త్వరలో బూత్ కమిటీల ఏర్పాటు ఉద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు ప్లాను ప్రతి ఓటర్ను కలిసేలా వ్యూహం ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని ఇప్పటి నుంచే టీఆర్ఎస్ ఎత్తులు ఇక గీడ గీడ తప్ప మీరు ఏడ పీక బనికిరారు ఇక కరోనా ఇప్పుడు ఆపరేషన్ హుజూరాబాద్ సగానికి పైగా మంత్రులు అక్కడే కరోనా సెంటర్లలో లేకపోతే ఐసోలేషన్ సెంటర్లలో లేకపోతే ఆసుపత్రుల కాడ ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జి పెట్టలేదు ఎందుకు ఈ కష్టకాలంలో హుజూరాబాద్లో ఉన్నటువంటి ఆ ఖాళీ అవుతున్నటువంటి స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి మీకు ఈ మంత్రులు కావాలి దేనికి ఎక్కడికి వస్తారా ఈ మంత్రులు ఎవడని ఎక్కడికి వచ్చిన ఉండాల చూడ్రీ హుజూరాబాద్లో గెలవాలనట మరి ప్రజలు కరోనాను జయించొద్దా ప్రజలు గెలిచేందుకు మీ తాను ఉపాయం ఏం లేదా ఈ దోపిడీ కార్పొరేట్ వ్యవస్థ పైన చర్యలు తీసుకోమని హైకోర్టు తిడుతుంటే కూడా మీరు సపోర్ట్ చేస్తలేరు కదా ఇక్కడ పనికిరాదు జిల్లాకో మంత్రి ఇన్ఛార్జిగా ఉండొద్దు కరోనా కష్టకాలంలో కానీ మండలానికో మంత్రి ఉండాలి ఇడ కులానికో మంత్రిని ఇంచార్జ్ అట హుజూరాబాద్లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంది కేసీఆర్ కేటీఆర్ మినహా మంత్రుల్లో సగం మందికి పైగా అక్కడే మోహరించారు మోహరించేలా వ్యూహరచన చేస్తుంది సీఎం బాతాల పోషెట్టి నేరుగా ఉప ఎన్నిక వ్యవహారాలను కోఆర్డినేట్ చేయనున్నారు మంత్రి హరీష్ రావు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ రావు ఎన్నికల ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై సీఎం స్పష్టతనిచ్చి కేబినెట్ సమావేశంలో కూడా హుజురాబాద్ ఎన్నికనైనా ఇగ్రం తప్పిన పీన్గే మోస్టోన్ మీద పోయింది పోయిందన్నట్టు మా సొమ్ములతోటి జీతాలు తీసుకొని మీ పార్టీని ఎట్లా డెవలప్ చేసుకోవాలని చూస్తారా కులానికో మంత్రి మరొక సీనియర్ నేతను ఇన్ఛార్జీలుగా నియమించనున్నారు నియోజకవర్గంలోని ఐదు మండలాల బాధ్యతను ఐదుగురు మంత్రులకు అప్పగించారు సగానికి పైగా కేబినెట్ను హుజురాబాద్లోనే మోహరించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఉద్యమ నేతలందరికీ బైపోల్ టాస్క్ అప్పగించారట ఎన్నికల ఎన్నిక పూర్తయ్యే వరకు వారంతా మరో పని ముట్టుకోవద్దని అధినేత తేల్చి చెప్పారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకటి రెండు రోజుల్లో తన రాజీనామా లెటర్ను స్పీకర్కి అందించనున్నారు దానికి ఆమోదం లభించగానే ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది కరోనా థర్డ్ వేవ్ ప్రభావం లేకుంటే నిర్దేశిత గడువులోగానే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది రెండు దశాబ్దాలుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ముఖ్య నేతగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఈటలను ఉండడంతో టీఆర్ఎస్ క్యాడర్ కొంత ఆయన వైపు మొగ్గుతోంది ఎన్నికల్లో నెగ్గాలంటే కార్యకర్తలను పార్టీ వైపు తిప్పుకోవడంపైనే దృష్టి పెట్టాలని టిఆర్ఎస్ టీఆర్ఎస్ లీడర్లకు బాతాల పోషెట్టి ఆదేశించినట సిగ్గు శరం సీము నెత్తూరు లేనటువంటి ముఖ్యమంత్రి గీ పనులు చేసుకొస్తాడు ఈగరం తప్పినోడు గివ పీపీ కిట్లు పంచకాడ లేదు ఈ దొంగ కార్పొరేట్ వ్యవస్థను కంట్రోల్ చేసే కాడ లేదు తెలివి గీడ తెలివి ఈయన తెలివి ఈయన ఈగరం పార్టీ నుంచి తప్పుకోలేదు తప్పించారు పార్టీలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది ఉప ఎన్నికల కోసమైనా నిరుద్యోగ భృతి ఇవ్వండి ఎమ్మెల్యేలారా బానిసలుగా బతకాలనుకుంటే బతకండి ఎమ్మెల్యేలుగా గెలిచింది నా నియోజకవర్గ నా నియోజకవర్గం మీద దాడి చేయడానికి కాదు హుజూరాబాద్లో జరగబోయేది ధర్మయుద్ధమే రెండో రోజు పర్యటనలో ఈటల మళ్ళీ నేను చెప్తున్నాను గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్లు టీఆర్ఎస్ ప్రవర్తిస్తుంది ఎన్నడూ హుజూరాబాద్కు సాయం చేయలేదు ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుందని చాలామంది ప్రభుత్వ పెద్దలు ఇక్కడికి వస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళుగా నన్ను ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు ఇక్కడ కుటుంబ సభ్యులుగా బతికి మమ్మల్ని విడదీయ బతికిన మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు మన ముఖ్యమంత్రికి ఒక అలవాటు ఉంది ఎప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా ఆ నియోజకవర్గాల్లో వరాల జల్లు కురిపించే అలవాటు కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మూలన పడ్డన మూలన పడ్డ పనులు జరిగేలా నిధులు విడుదల చేయాలని కోరుతున్నాను మంచి అడుగుతా ఉండి ఇక నిన్న ఈ ఏతుల పుంజు బాతాల పోసి ఇదిపెట్టి బాలకృసుమన్ గారి నాన్నగారి ఎట్టదచ్చిపోయింది అనేది కార్యక్రమం తెలుసుకుంటాను పోయిను ఆయన తను నడమిట్లో పోగానే కేసీఆర్ కార్లో డీజిల్ అయిపోయింది ప్రజలారా ఒకసారి ఆ వీడియో చూడండి సో అది అన్న పోస్తున్న డిజిల్ ఎవరిది మీ చెమట ప్రజలారా మీ చెమట బాతాల పోషెట్టి ఎటన్నా తిరగబోతే ఆయనకు తువాల కాడికే ముక్కు తుడుచుకుంటాం తువాల కాడికేను సరంజామ అంతా మీరు కట్టిన పన్నులతోనే పోతుంది బాలకసుమన్ గారి తండ్రిని పరామర్శించాల్సింది ఆయన కుటుంబాన్ని ఇబ్బంది ఏం లేదు మీ పార్టీ నాయకుడు మీ పార్టీ ఎమ్మెల్యే పాపం ఆ తమ్మునికి కూడా మేము కూడా చెప్పినాం వాళ్ళ కుటుంబానికి మేము కూడా సానుభూతి వ్యక్తం చేసినాం ఇబ్బంది ఏం లేదు కానీ ఎంతమంది కరోనా బాధితుల దగ్గరికి పోయినవు ఎంతమంది కుటుంబాలను ఆదుకున్నవు ఎంతమందిని ఓదార్చినవు ఇవి చేయడు ఇక రేషన్ కార్డుల సంగతి ఉంది కదా మీకు ఎరికైనా రేషన్ కార్డులు మొత్తం రేషన్ కార్డులు ఇచ్చారనగా దొంగ ఇగో కేంద్ర ప్రభుత్వం చెప్పింది రేషన్ అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ సర్కులర్ ఇచ్చి ఏం చెప్పిందంటే రేషన్ కార్డులను పూర్తి స్థాయిలో ఇచ్చేయండి రాష్ట్రాల్లో అని ప్రకటిస్తే మనోడు ఇచ్చిండు ఇచ్చి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు మనోడు మేమే ఇస్తున్నాం అన్నట్టు చెప్తా ఉన్నాడు ఇగో ఈ జీవో కాయిదం అగో గది అన్ని రాష్ట్రాలకు చెప్పింది కేంద్రం మీరు రేషన్ కార్డులు పెండింగ్లు అన్ని క్లియర్ చేయరు మేము ఉచిత బియ్యం అని చెప్తే మనోడిగా నేనే ఇస్తున్నా క్లియర్ చేయను క్యాబినెట్లో నిర్ణయం క్యాబినెట్ నిర్ణయం లేదు ఇది లేదు ఉత్తదే అవి అది ఒరిజినల్ కథ 啊。Uh.